అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాసులు రెడ్డి మన ఇంజనీర్ ఇప్పుడు మనం ఈ భూమి కొలతలను ఎలా కొలవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం అయితే ఈ గతంలో కూడా మనం ఈ భూమి కొలతల మీద ఒక వీడియో చేయడం జరిగింది దాంట్లో కొన్ని కొంత క్లారిటీ లేదని ప్లస్ ఇర్రెగ్యులర్ షేప్ ఉన్న భూముని ఎలా కొలవాలో అనే విషయం తెలియదని కొంతమంది సబ్స్క్రైబర్స్ నాన్స్క్రైబర్స్ మనకి చెప్పడం జరిగింది వాళ్ళందరి కోరిక మేరకు మనము మళ్ళా కొత్త విధానంగా నీట్గా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక భూమిని కొలిచే విధంగా పూర్తి వివరాలతో ఈ వీడియో చేయటం జరుగుతుంది అన్నట్టు అయితే డియర్ ఫ్రెండ్స్ నా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం విషయానికి వస్తే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా అంటే కొన్ని ఏరియాలలో గుంటలని కొన్ని ఏరియాలలో సెంట్లని కొన్ని ఏరియాలలో అంకణాలని ఇత ఈ విధంగా ఒక్కొక్క భూమిని కొలిసే విధానంలో ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు దానికి ప్రమాణం అంటే యూనిట్ అంటారు అనమాట ఆ యూనిట్ అలా చెప్తూ ఉంటారు అదేవిధంగా కామన్గా ఏమైందంటే ఎకరాలలో ఉంటుంది మనది పెద్ద ల్యాండ్స్ మాత్రం ఎకరాలు ఇంకా పెద్ద ల్యాండ్స్ కొంతమంది ఏంటంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడే ప్రకారం హెక్టార్స్లో ఉంటాయి అన్నమాట ఈ హెక్టార్స్ ఎకరం మనం కామన్గా వాడికే వాదం ఎకరాలు ఈ ఎకరాలని ఒక్కొక్క దగ్గర వాటిని కన్వర్షన్స్ లేని ఒక ఎకరం పది సెంట్లని కొన్ని దగ్గర ఒక ఎకరం పది గుంటలని ఒక ఎకరం పది అంకణాలని అట్లా నెక్స్ట్ వచ్చే వరల్డ్ అనేది అలా ఉంటుంది వాళ్ళ యొక్క ప్రదేశాలను బట్టి వాళ్ళు వాడే వాడుక ప్రమాణాలను బట్టి ఉంటాయి అన్నట్టు ఈ వీటిని కూడా మనం అంకణం అంటే ఎంత గుంట అంటే ఎంత ప్లస్ సెంట్ అంటే ఎంత ఈ ఒక ఎకరానికి ఎన్ని సెంట్లు ఎన్ని గుంటలు ఎన్ని అంకణాలు ఈ పూర్తి విషయాలు మీకు వివరంగా చెప్తాం అయితే మనము ఈ భూమిని కొలిసేటప్పుడు ఎక్కడ చూసినా ఏ ప్రదేశంలో చూసినా భూములు ఏదో కొద్ది పర్సంటేజ్ తప్ప ఒక సైజులో ఉండవు కొన్నిటి శత్రాసారం కానీ దీర్ఘ శత్రు కానీ ఒక షేప్లో ఉంటాయి కానీ మ్యాక్సిమం భూములు కూడా ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి అంటే ఒకటి సంబంధం లేకుండా ఒకటి అటుబి ఒకటి ఇటు తిరిగి ఒకటి ఇటు తిరిగి ఇలా ఉంటా ఉంటాయి వీటిని మనము ఒక పర్ఫెక్ట్గా మ్యా అండ్ ట్రాంగిల్స్ కానీ అంటే త్రిభుజాకారంలో కానివ్వండి చిత్రస్రాకారంలో కానీ దీర్ఘ చిత్రస్రాకారంలో లేదా ట్రెపీజియన్స్లో కానివ్వండి ఈ నాలుగు పార్ట్స్లలో దాన్ని పార్ట్స్గా విభజించేసేసి మనం ఒక్కొక్క దాని యొక్క సైడ్స్ మెజర్మెంట్స్ తీసుకొని ఏరియా కనుక్కోవాలి వీటికి కూడా ఒక మూడు పద్ధతులు ఉన్నాయి ఈ మూడు పద్ధతుల ప్రకారం మనం చేసుకుంటూ పోతే మనం ఈ భూమి యొక్క వైశాల్యం అంటే ఏరియాని కనుక్కోవటం చాలా ఈజీగా ఉంటుంది దాంట్లో ఒకటి ఈ బేస్ లైన్ ని బేస్ చేసుకొని ఈ బేస్ లైన్ ఉపయోగించుకొని విభజించటం అంటే మొత్తం ల్యాండ్ని ఒక బేస్ లైన్ పెట్టుకొని ఆ బెలే బేస్ లైన్ ప్రకారంగా ఈ ఉన్న భూమిని ట్రాంగిల్స్గా అయితే ట్రాంగిల్స్గా ట్రిబిజాజియం అయితే ట్రెబిజాజియం స్క్వేర్స్ అయితే స్క్వేర్ రెప్ ట్రెక్ అయితే టెక్టాంగిల్ దేనికి అనుకూలంగా ఉంటాయి అంటే ఆకారాలు చిత్రాస్త్ర ఆకారం త్రిబుజాకారం ఏ ఆకారంలో వస్తే ఆకారం కంఫర్టబుల్గా తక్కువ తొందరగా అయ్యేటట్టుగా అంటే ఏదో వచ్చినాయి కదండీ బూక్ నెంబర్ ఆఫ్ చేయటం కాదు మ్యాక్సిమమ్ తక్కువ చేసుకుంటూ నీట్గా చేసుకొని వాటిని స్కెచ్ చేసుకోవాలి అయితే ఈ భూమిని మనం పోయేటప్పుడు ఏం చేస్తామంటే ఈ భూమిని ఫస్ట్ భూమిని ఒక మనం ఒకసారి ఒక సర్వేలాగా చేసుకోవాలి సర్వేలాగా చేసుకొని ఒక స్కెచ్ తీసుకొని ఈ ఈ స్కెచ్ తీసుకొని ఆ స్కెచ్ ప్రకారంగా మనం ఒక బేస్ లైన్ తీసుకోవాలి ఈ బేస్ లైన్ ఏంటంటే దాదాపుగా మనం ఒక సెంటర్లో నుంచి భూమి యొక్క మధ్య భాగంలో కనుక తీసుకుంటే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు ఈ మధ్య భాగం నుంచి ఒక బేస్ లైన్ తీసుకొని ఇప్పుడు ఈ మన ఇప్పుడు సైడ్గా పడే ఫిగర్ల ప్రకారం అంటే ఈ స్కెచ్లో ప్రకారంగా ఏబి అనేది బేస్ లైన్ అయితే దానికి పర్టి పర్పెండికులర్గా అంటే నైంటీ డిగ్రీస్తోని ఈ యొక్క భూమి యొక్క చివర్ల భాగం చివరి భాగం ఎక్కడుందో అక్కడ వరకు ఒక లైన్స్ కొట్టుకోవాలి ఈ లైన్స్ కొట్టేసుకొని షేప్స్ వచ్చేటట్టుగా మనకి ట్యాంగులు అయితే ట్రాంగులు ట్రైపీజియం అయితే ట్రైపీజియం ఏ ఏ విధంగా అయితే షేప్స్ వస్తాయో ఆ షేప్స్కి అనుకూలంగా మనము ఈ రైట్ యాంగిల్తో కొట్టుకోవాలి అన్నట్టు రైట్ యాంకిల్తో కొట్టేసుకొని ఇవి టోటల్గా కింద మీద అంటే సెంటర్లో ఉంటుంది బేస్ లైన్ సెంటర్లో ఉంటుంది అది కింద వైపు కొన్ని భాగాలు పోయేది మన యొక్క భూమి యొక్క ఆకారాన్ని బట్టి ఎన్ని షేప్స్ కావాలంటే అన్ని షేప్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి తెలిసిన తెలుసు ఇప్పుడు ఒకవేళ అది ట్రయాంగిల్ రూపంలోకి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇదేంటి పర్పెండిక్యులర్గా ఉంది అంటే మనం అన్ని కొట్టేది పర్పెండిలర్ పర్పెండికులర్ కొట్టే అంటే నైంటీ డిగ్రీస్లో కొట్టాము కాబట్టి హాఫ్ బేస్ ఇంటూ హైట్ హాఫ్ బేస్ అంటే ఈ బేస్ హైటు ఎంత ఉందనేది మనం ఫార్ములా వేసేసుకొని ఆ ట్రయాంగిల్ వేసేదికోవచ్చు అదే స్క్వేర్ వేసేది అనుకోండి ఎల్ స్క్వేర్ మొత్తం అన్ని నాలుగు సమానంగా ఉంటాయి కాదు దాన్ని మల్టిప్లై చేసుకుంటే ఎల్ స్క్వేర్ చేసుకుంటే అయిపోద్ది అదే కనుక రెక్టాంగిల్ అనుకో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎల్ అండ్ బి అంటే అది అది ఇది రెండు కలిసి వేస్తే సరిపోతుంది అదే కనుక మనం ట్రెబీజింగ్ అనుకోండి ఈ ఆపోజిట్ సైడ్స్ని ప్లస్ డివైడెడ్ బై టూ అంటే ఈ రెండు ఆపోజిట్ మల్టిప్లైతే రెండు సైడ్లు అన్నట్టు అంటే రెండు ఎదురు ఎదురుగున్న వాటిని మాత్రం కూడి దాన్ని డివైడ్ బై టూ చేయాలి మళ్ళీ ఆ ఎదురుగున్న దాన్ని కూడా టూ చేయాలి ఈ రెండింటి మల్టిప్లై చేస్తే ట్రిప్ చేయడం అన్నట్టు ఇవి ఇవి రకంగా మనం ఈ బేస్ లైన్ ప్రకారంగా మనం డివైడ్ చేసేసుకొని వాటి యొక్క ఏరియాని మొత్తం కలుపుకొని ఇప్పుడు ఈ ఫిగర్లో నేను మొత్తం టోటల్గా మనం ఏం చేసాం ఏడు చేసాం ఏడు పార్ట్లు చేసాం ఏడు పార్ట్లో దాదాపుగా ఒకటే తప్ప మిగతా అన్నీ కూడా మనకి ట్రెబీ జాయాలు వచ్చినాయి అన్నట్టు ఈ ట్రెబీ ఒక వన్ బై వన్ వన్ బై వన్ అన్ని ట్రెబీ జాయ్ యొక్క ఏరియా కూడుకొని ప్లస్ ఈ ట్రాంగిల్ యొక్క ఏరియా కలుపుకొని మొత్తం టోటల్ ఏరియా కొనుక్కుంటే ఆ ల్యాండ్ యొక్క ఏరియా మనకి ఈజీగా వచ్చేస్తా అన్నట్టు ఇది రావడానికి మనం ఏం చేస్తాం వన్ ఒక 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 భాగం విభజించాం నెంబర్ వన్ నెంబర్ వన్ దాని ఏరియా అంటే ఇది ట్రెపిజన్ కాబట్టి దీన్ని దాని ఎదురు సైడ్లు రెండు ఆపోజిట్ సైడ్ని కూడుకొని ప్లస్ బై టూ చేసేసి ఈ రెండు ఆపోజిట్ సైడ్ని కూడుకొని బై టూ చేసేసి మల్టిప్లై చేసేసుకుంటే దాని ఏరియా వస్తాయి అట్లే రెండో భాగము మూడో భాగము నాలుగో భాగము ఐదో భాగం ఈ నాలుగో భాగం వచ్చేసి మనకేమైంది ట్రాంగిల్ వచ్చేసింది ట్రాంగిల్ వచ్చిందంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్ వేసేసుకొని దాని ఈ ఏడు యొక్క ఏరియాలను కూడేసుకొని కూడేసుకుంటే ఆ మన యొక్క ఈ ఫిగర్లో ఉన్న భూమి యొక్క మొత్తం మెజర్మెంట్ మనకు వచ్చేస్తుంది అది మనం దాన్ని మనం ఇప్పుడు మనం మనకి ఎట్లా ఫీట్లలో కానివ్వండి మనకి మీటర్లలో కానీ వస్తుంది మీటర్ స్క్వేర్లలో కానీ వస్తుంది ఈ మీటర్ స్క్వేర్ కానీ స్క్వేర్ ఫీట్లని మనం ఎకరాలకి కన్వర్ట్ ఎలా చేయాలో నేను లాస్ట్లో మీకు ఒక కన్వర్షన్ టేబుల్ లాగా ఒక కన్వర్షన్ చెప్పేస్తాను అన్నట్టు దాని నుంచి మీకు ఈజీ అయిపోద్ది ఇప్పుడు మనం ఎలా విభజించుకోవాలి తెలిసి ఇప్పుడు రెండవది వచ్చేసి బేస్ లైన్ లేకుండా బేస్ లైన్ లేకుండా మనం ఎలా విభజించాలి ఇప్పుడు ఈ దీనికి ఒక ఫిగర్ గీసాము అంటే దీనికి కూడా ఒక స్కెచ్ గీసాం ఈ స్కెచ్లో ఉన్న ప్రకారంగా ఉన్న భూమిని కంఫర్టబుల్గా ట్రవిజయాలు కానీ ట్రాంగిల్స్ కానీ వీటిగా మనం దాన్ని బాగా విభజించాలి విభజించేటప్పుడు ఏం చేసుకుంటాం అని అంటే ఇప్పుడు ఇంతముందు ట్రాంగిల్ ఏంటంటే మనం అన్ని పర్పెంటికులర్గా ఉన్నాం కాబట్టి హాఫ్ బేస్ ఇంటూ హైట్ వేసుకున్నాయి కానీ ఇక్కడ ట్రాంగిల్స్ పర్పెండికులర్గా ఉన్నాయి యాంగిల్ కూడా మనకు ఎంతో తెలియదు కానీ మనం దీన్ని డివైడ్ చేసుకుంటూ పోయిన తర్వాత దీన్ని కూడా మనం ఎన్ని పార్ట్లు ఏడు పార్ట్లు చేసాం దీంట్లో కొన్ని ట్రాంగిల్స్ వచ్చినాయి కొన్ని ట్రెబిజేషన్స్ వచ్చినాయి ఈ ట్రాంగిల్స్ వచ్చిన వాటిల్లో మనం ఏం చేయాలంటే దీనికి ఈ ఏరియా కనుక్కోవడానికి మనం ఏంటంటే కొన్ని ట్రాంగిల్స్ వచ్చాయి కొన్ని ట్రెబిజేషన్స్ వస్తాయి ఈ ట్రాంగిల్స్ మనం ట్రాంగిల్ యొక్క ఏరియా కావాలనుకున్నప్పుడు మనం ఈ ఈ ఏబిసి అనేది మన సైడ్లు అనుకుంటే ఏ బి సైడ్ అని మూడు మూడు ఉంటాయి ట్రాంగులర్ మూడు సైడ్లు వస్తాయి కదా మూడు ఉంటాయి దాని యొక్క ఏరియా కావాలనుకుంటే రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే ఈ మూడు భుజాలు డివైడెడ్ బై టూ అన్నట్టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ ఇది అంటే ఎస్ అనే దాన్ని ఏంటంటే ఈ మూడు భుజాలు మూడు అయితే భుజాలు ఏదైతే ఉంటాయి మూడు సైడ్లోని వీటి కూడి డివైడెడ్ బై టూ చేస్తే ఒక ఒకటి వస్తుంది అది ఎస్ తర్వాత దానికి రూట్ ఆఫ్ కొట్టేసి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ఈ ఈ మూడింటిని మల్టీప్లై మొత్తం టోటల్ నాలుగు ఎస్ అని ఎస్ మైనస్ఈని ఎస్ మైనస్ బిని ఎస్ మైనస్సీని మల్టీప్లై చేసి అండర్ రూట్ చేస్తే మనకి ఏరియా కరెక్ట్గా వస్తుందండి పర్ఫెక్ట్గా ఇది ఈ మనకి పర్పెండిక్యులర్ ఉండదు కాబట్టి ఏరియా కొనుక్కోవడానికి ఇది ఒక సూత్రం ఈ ప్రకారం చేసుకోవాలి అదేవిధంగా మనం ట్రెప్ చేయడం అంటే మనకు తెలుసు ఏబిసిడి అనే ఒక సైడ్ వచ్చేసింది అనుకోండి అప్పుడేంది ఈ ఆపోజిట్ సైడ్ ఏ ప్లస్ సి బై టూ ఇంటూ బి ప్లస్ డి బై టూ వేసుకుంటే మనకి ఈ ట్రెబి ఏరియా వచ్చేస్తుంది ఈ విధంగా మనం ఏరియా కనుక్కొని వేసుకొని మనం టోటల్గా ఎంత వచ్చిందనేది మనం చూసుకోవచ్చు ఇది మనం బేస్ లైన్ లేకుండా ఏ బేస్ లైన్ కూడా ఎక్కడ వస్తే అక్కడ ఏ షేప్ వస్తే ఆ షేప్ని మనం కట్ చేసుకోవాలి నీట్గా అయితే దీనికి మొత్తం ఒకసారి మనం సేమ్ దాని మాదిరిగానే ఒకసారి ఓవరాల్ వ్యూ చూసుకొని ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ తీసుకుంటే ఈజీగా వస్తుందో చూసుకొని ఆ విధంగా మనం క్రాస్ కటింగ్ చేసుకోవాలి మూడోది వచ్చేసి మూడోది ఇర్రెగ్యులర్ షేప్స్ ఇర్రెగ్యులర్ షేప్స్ అన్నప్పుడు ఇగో ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు దీనికి దీని ఈ స్కెచ్ ప్రకారంగా ఈ స్కెచ్ ప్రకారం అనేది కింద బాగానే ఉన్నది ఒక రెక్టాంగిల్ టైప్లో వచ్చేస్తుంది ఒకటి ట్రిపిజన్ టైప్లో ఒక సైడ్స్ సమానం లేకపోవడం ట్రిపిజన్ టైప్లో వచ్చేస్తుంది పైన ఉన్నది ఏంటంటే మొత్తం ఇది అన్నీ ఈక్వల్ వచ్చింది దీన్ని మనం దీన్ని మనం ట్రాంగిల్స్కి కానివ్వండి రెక్టాంగుల్కి కానీ విభజించడం కుదరదు ఎందుకంటే ఇదంతా షేపింగ్ అంతే ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది దీనికి మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే మనం పోతా ఉంటాం కరెక్ట్స్ ఉంటాయో అక్కడి నుంచి మనం ఒక లైన్స్ కొట్టుకుంటూ ఉంటాం వాటిని ఆఫ్సెట్స్ అంటారు ఆఫ్సెట్లకి ఒక లెంత్లు మనం కొలిసేసుకుంటే ఈ ఇంటర్వెల్స్ అవి కూడా ఎట్లా ఉండాలంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ అంటే ఒక ఫైవ్ ఫీట్ పెట్టామని కూడా అన్ని ఫైవ్ ఫీట్ ఇరవై ఫీట్లు పెట్టామంటే అన్ని ఇరవై ఫీట్ ఇరవై ఫీట్లు భాగించాలి మొత్తం టోటల్గా చో టోటల్ ల్యాండ్ చివరి వరకు ఎక్కడైతే ఈ ఇర్రెగ్యులర్ షేప్ అయితే ఉన్నదో అక్కడ వరకు కూడా ఒక ఈక్వల్ ఇంటర్వెల్ పెట్టుకోవాలి అంటే సమానంగా విభజించాలి ఫస్ట్ ఈ బేస్ లైన్ని ఇవన్నీ చేసి ఆ ఇరవై ఐదు ఫీట్లు పెట్టినప్పుడు ఇరవై ఐదు ఫీట్లకి ఒక లైన్ కొట్టాలి స్ట్రైట్గా ఏది బార్డర్ వరకు ఎంతవరకు వచ్చిందో అది ఒక లైన్ తీసుకోవాలి ఆ లైన్ మెజర్మెంట్ ఒకటి దాన్ని ఫస్ట్ ఏ దగ్గర ఉన్నదాన్ని హెచ్ జీరో అనుకుంటే తర్వాత హెచ్ వన్ హెచ్ టూ హెచ్ త్రీ హెచ్ ఫోర్ హెచ్ ఫైవ్ అలా తీసుకుంటే ఎంత దూరం లాస్ట్ లాస్ట్ది మాత్రం మనం హెచ్ఎన్ అనుకుంటాం అనుకోండి ఇది ఈ ఈ విధంగా అనుకుని హెచ్ఎన్ అనుకో అనుకుంటే ఈ విధంగా అన్నీ మనం చేసుకుంటూ పోతూ ఉండాలి అవి ఏంటంటే ఈ ఇది మాత్రం ఇంటర్వెల్ మాత్రం ఈక్వల్ ఉండాలి ఇది కింద బేస్ లైన్లో అంటే మనం కొట్టే ప్రతి లైన్ కూడా తీసుకునే లైన్ కూడా ఈక్వల్ ఈక్వల్గా ఇరవై ఐదు ఫీట్లో తీసుకుంటే అన్ని ఇరవై ఐదు ఫీట్లో కూడా ఇరవై ఐదు ఫీట్లో కూడా మెజర్మెంట్ తీసుకోవాలి అది కూడా ఏంటంటే ఈ ఇర్రెగ్యులర్ షేప్ అనేది ఎట్లా ఉన్నది బాగా జిగ్ ఉన్నది అనుకోండి దగ్గర దగ్గర తీసుకోవాలి బాగా కరువులు కొంచెం దూరదూరంగా ఉన్నాయనుకోండి దాన్ని ఎక్కువ ఎక్కువ అది ఎక్కువ ఎక్కువ తీసుకున్నా కానీ మనకి యాక్యురేట్ వస్తుంది అన్నట్టు ఇది ఈ ఇంటర్వెల్ అనేది ఎంత తగ్గితే అంత యాక్యురెన్సీ పెరుగుతుంది యాక్యురెసీ అనేది బాగా పెరుగుతుంది అన్నట్టు దీనికి మనం ఏరియా ఎలా కనుక్కోవాలి ఏరియా కనుక్కోవాలంటే ఏరియా ఈజ్ ఈక్వల్ ఈ రెగ్యులర్ షేప్కి ఏరియా తీసుకునేటప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ మనకి మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే హెచ్ జీరో హెచ్ జీరో ప్లస్ హెచ్ఐ ప్లస్ టూ హెచ్ఎన్ బై టూ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే ఏ అంటే ఏంది మన ఇంటర్వెల్ ఇంటర్వెల్ మల్టీప్లై విత్ హెచ్ జీరో హెచ్ జీరో అంటే మొదటిది ప్లస్ లాస్ట్ది చివరిది ప్లస్ టూ హెచ్ఐ అంటే మధ్య మొత్తం కూడి మల్టిప్లై విత్ టూ ఇది చేసేసుకొని టోటల్ డివైడెడ్ బై టూ చేస్తే మనకు ఆ ఏరియా వచ్చేస్తానంట టోటల్గా ఇది అయితే దీ దీన్ని ఇంకో ఫిగర్ కూడా ఉంటుంది ఇంకో రకంగా కూడా వస్తూ ఉంటుంది ఒకసారి ఒకసారి ఏంటంటే మనకి స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఏ నుంచి ఏ దగ్గర ఉందనుకోండి ఏ దగ్గర ఇక్కడ ఏముంది మనకి ఒక ఉంది హెచ్ జీరో అని ఉంది ఒకటి అక్కడ మనకి ఏం లేదు జీరో హెచ్ జీరో దగ్గర మనకి ఈ ఆప్సెట్ ఏం అనుకోండి అప్పుడు అప్పుడు ఓన్లీ చివర్లో వచ్చేసింది అంటే ఎక్కువ రాలేదు ఆప్సెట్లు అప్పుడు ఏమైతే అప్పుడు ఈ ఏ దగ్గర ఉన్నది జీరో అయిపోతుంది అట్లనే చివర్ కూడా జీరో అయిపోయింది అనుకోండి ఈ రెండు జీరో అయిపోవడం వల్ల మనకి ఏంటంటే స్టార్టింగ్ది ఎండింగ్ది జీరో అయిపోయింది మిగిలినది మనకి ఇంటర్వెల్స్ ఉన్నాయి మధ్యాహ్నం ఆప్సెట్లు ఈ మధ్యన ఆప్సెట్ల వల్ల మనకి టూ హెచ్ ఐ డివైడెడ్ బై టూ అంటే మనకి ఏమవుతుంది అందుకోసం ఎందుకు ఏ హెచ్ఐ చేసుకుంటే సరిపోతారంట ఎందుకంటే మిగతా అయితే జీరోలు అయిపోతాయి కదా కాబట్టి మన ఫార్ములా మాత్రమే ఏంటంటే ఏరియా కావాలనుకుంటే ఇరెగ్యులర్ షేప్స్కి ఏరియా కావాలనుకుంటే ఏరియా కావాలంటే దానికి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇంటర్వెల్ ఈక్వల్ ఇంటర్వెల్ ఉంటుంది కాబట్టి ఏ అంటే ఇంటర్వెల్స్ ప్లే ఇన్ మల్టిప్లై విత్ మొదటి ఆప్సెట్ ప్లస్ రెండవ ఆప్సెట్ మా చివరి ఆఫ్సెట్ ప్లస్ టోటల్ మధ్యలో ఉన్న ఆఫ్సెట్ల మొత్తము ఇంటూ టూ డివైడెడ్ బై టూ వేసేసుకుంటే మనకి క్లియర్గా వచ్చేస్తుంది ఈ విధంగా మనం ఈ ఇర్రెగ్యులర్ షేప్స్ కూడా మనం ఏరియాస్ ఎలా ఉన్నాయనే కనుక్కోవచ్చు అన్నట్టు ప్లస్ మనది ఇప్పుడు మనం టేబుల్లో మనం కామన్గా కొలిసేటప్పుడు కొలిచేటప్పుడు ఏముంటుంది మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ఫీట్లు కానివ్వండి అంటే అడుగులు కానివ్వండి మీటర్లు కానీ ఉంటుంది ఈ అడుగులు మీటర్లలో మనకు కొలిసిన మెజర్మెంట్స్ ప్రకారంగా ఇప్పుడు ఈ షేప్స్ కానీ ఈ మనం ఇప్పుడు ఇచ్చిన నేను సూత్రాలు ఉన్నాయి కదా ఈ సూత్రాల ప్రకారం ఫస్ట్ ఏంటి లైన్ బేస్ లైన్లో ఉన్న బేస్ లైన్ ప్రకారం చేసినప్పుడు మంచి రైట్ యాంగిల్ వస్తుంది కాబట్టి ఆఫ్ ఇంటి బేస్ ఇంటి ట్రాంగిల్స్ చేస్తాం మిగతాన్ని ట్రెపిజయన్స్కి మాత్రం ఉన్నా ఒకటి ఆపోజిట్ సైడ్స్ డివైడెడ్ బై టూ ఆపోజిట్ సైడ్ డివైడ్ టూ ఈ రెండింటి మల్టిప్లై చేస్తే వచ్చేస్తాయి ఈ స్క్వైర్స్కి రెక్టాంగిల్కి ఎలా చేసుకోవాలో మనకు తెలిసిపోయింది వీటిని కాకుండా మనం ఈ వీటిని మనం మీటర్లల్లో స్క్వేర్ ఫీట్లలో వస్తే వాటిని ఎకరాలకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి ఈ చిదర పడుగులు ఉందనుకో ఫస్ట్ మనం ఒక ఎకరం అంటే ఏం కావాలి మనకి మనం ఫీటర్లో కొనం ఫీటర్లు కొంటే మనకు ఒక ఎమౌ క్వాంటిటీ వస్తుంది దానికి మనం ఒక ఎకరానికి ఎంత అనేది తెలుసుకుంటే సరిపోద్ది ఒక ఎకరానికి వచ్చేసి నలభై మూడు వేల ఐదు వందల అరవై ఎస్ఎఫ్టీ వస్తుంది రెండవది వచ్చేసి ఒకవేళ దాన్ని మనం స్క్వేర్ మీటర్ల మీటర్లలో అనుకోండి అంటే ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వేల నలభై ఏడు స్క్వేర్ మీటర్లు వస్తుంది మనం ఇప్పుడు దాన్ని మీరు సెంటులుగా మార్చాలి అన్నారనుకోండి అంటే ఒక ఎకరానికి ఏమైంది వంద సెంట్లు అవుతుంది అన్నట్టు అప్పుడేమిది మనం వంద సెంట్లు నెబ్బట్టింది నలభై మూడు వేల ఐదు వందల అరవై ఎస్ఎఫ్టీ వచ్చిన ప్రతిది ఒకటాన్ని వంద సెంట్లుగా తీసుకోవాలి మనం అంటే తీసుకుంటే సరిపోద్ది అదే నాలుగు వేల నలభై స్క్వేర్ మీటర్ వస్తే వంద సెంట్లు అనుకోవాలన్నట్టు వంద సెంట్లు అయితే ఒక ఎకరం అలాగే ఈ అంకణాలకు వస్తే ఆరు వందల ఐదు అంకణాలు అయితే ఒక ఎకరం అమ్మారి ఇంకో దగ్గర మన దగ్గర గుంటల ఉంటారు నలభై గుంటలు అయితే ఒక ఎకరం ఒక ఎకరానికి మనం ఇవి అన్నట్టు అదే ఒక ఎకరం అంటే మనకి తెలిసిందే నలభై మూడు వేల ఐదు వందల ఇరవై సెఫ్టీ వస్తుంది నాలుగు వేల నలభై ఏడు స్క్వేర్ మీటర్లు అయి అవుతుంది లేదు అంటే సెంట్లలో అయితే వంద సెంట్లు వస్తుంది లేదు స్క్వేర్ యార్డ్స్లు అయితే నాలుగు వేల ఎనిమిది వందల నలభై స్క్వేర్ యార్డ్లు వస్తుంది అంకణాలు అయితే ఆరు వందల ఐదు అంకణాలు గుంటలు అయితే నలభై గుంటలు వస్తాయి అన్నట్టు ఇదే మనం మామూలు హెక్టార్స్లో అనుకోండి ఒక హెక్టార్ అంటే పదివేల స్క్వేర్ మీటర్స్ వస్తుంది అనమాట దానికి టూ పాయింట్ ఫోర్ సెవెన్ వన్ ఎకర్స్ దాన్ని మేము ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవాలి మనకి ఎకరం ఒక ఒక ఎక్టార్కి టూ పాయింట్ ఫోర్ సెవెన్ కాబట్టి మనకి ఎన్ని ఎకరాలు వచ్చింది హెక్టార్లకు కన్వర్ట్ చేయాలంటే అది పెద్ద ప్రాబ్లం కాదు ఇప్పుడు మనకి ఈ సెంట్ అంటే ఏంటి ఈ సెంట్ అంటే ఏంటంటే ఆరు పాయింట్ జీరో ఐదు అంకణాలు లేదంటే నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ సిక్స్ స్క్వేర్ ఫీట్లు అంటే చదరపు అడుగులు ఒక సెంట్ ఈజ్ క్వల్ట్ ఇంకోటి ఏంటంటే నలభై పాయింట్ నాలుగు ఆరు ఏడు స్క్వేర్ మీటర్లు మీటర్లలో కొనుక్కుంటే మాత్రం నలభై పాయింట్ నాలుగు ఆరు ఏడు స్క్వేర్ మీటర్లు అవుతుందండి నెక్స్ట్ ఈ స్క్వేర్ యాడ్లోకి వచ్చింది ఏది నలభై ఎనిమిది పాయింట్ నాలుగు స్క్వేర్ యాడ్స్ అవుతుంది ఏది ఒక సెంట్ సెంటీజ్ ఈక్వల్ట్ అదే అంకణాలలోకి వచ్చామనుకోండి డెబ్బై రెండు స్క్వేర్ యాడ్లు అయితే ఉంటుంది అయితే ఈ స్క్ ఈ అంకణాల కొన్ని చోట్ల ముప్పై ఆరు అని కూడా పెడతారు కానీ మనం మాత్రం డెబ్బై రెండు లెక్కనే తీసుకున్నాం అప్పుడు ఆరు వందల ఐదు అంకణాలు అయితే ఒక ఎకరం వచ్చేసింది అదే కొన్ని చోట్ల ముప్పై ఆరు అని అనుకోండి అప్పుడేమిది పన్నెండు వందల పది అంకణాలు అయితేనే ఒక ఎకరం అవుతుంది అది మనం మాత్రం ఇక్కడ డెబ్బై రెండు తీసుకుంటున్నాం ఒక అంకణం తీసుకొని ఎనిమిది స్క్వేర్ యాడ్లు అవుతుంది ఎనిమిది స్క్వేర్ యాడ్లు ఆరు పాయింట్ ఆరు ఎనిమిది స్క్వేర్ మీటర్స్ ఒక అంకణం అదే మనము గుంటలకు వచ్చిన అనుకోండి ఒక గుంట అంటే ఒక వెయ్యి ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్లు అవుతుంది అదే నూట ఒకటి పాయింట్ ఒకటి ఏడు స్క్వేర్ మీటర్లు అవుతుంది నూట ఇరవై ఒక్క స్క్వేర్ గజాలు అంటే చదరపు గజాలు అవుతుంది అంటూ గజాలు అంటే యాడ్స్లోకి వచ్చి మాత్రం నూట ఇరవై ఒకటి వస్తుంది ఇవి ఈ కన్వర్షన్స్ ఈ కన్వర్షన్ ప్రకారంగా మనము ఈ మూడు పద్ధతులు ఒకటింది బేస్ లైన్ ద్వారా విభజించే పద్ధతి ఒకటి బేస్ లైన్ లేకుండా విభజించే పద్ధతి ఒకటి ప్లస్ ఇర్రెగ్యులర్ షేప్ని ఎలా మల్టిప్లై చేయాలి అనే దాని పద్ధతి ఒకటి ఈ మూడు పద్ధతుల ద్వారా భూములను కనుక కొలిస్తే మనకి ఖచ్చితంగా ప్లస్ ఈజీ వేలో మన ఏరియాని కూడా పర్ఫెక్ట్గా మనం కొలుసుకొని భూమి యొక్క వైశాలని పర్ఫెక్ట్గా మనం చెప్పగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ